జోహార్ వైఎస్ఆర్ ఈ గ్రామమే కాదు చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా నాతో పాటి ఈ నిరాహార దీక్షలో పాల్గొనడానికి మీ మద్దతు నాకు తెలపటానికి మీ మద్దతు నిరుద్యోగులకు తెలపడానికి మీ బిడ్డల పక్షాన ఉద్యోగాలు రాని మీ బిడ్డల పక్షాన మీరు నిలబడ్డానికి ఈరోజు ఇంతమంది అక్క చెల్లెళ్ళు నాతో పాల్గొన్నారు ఇంతమంది అన్నతమ్ములు ప్రతి అమ్మకు ప్రతి అయ్యకు ప్రతి అక్కకు ప్రతి చెల్లికి మీ రాజశేఖరరెడ్డి బిడ్డ మీ షర్మిల శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటుంది రెడ్డి గారు ఐదు సంవత్సరాలే ముఖ్యమంత్రిగా ఉన్నారు ఐదేళ్లలో రెండు వేల నాలుగులో రెండు వేల ఆరులో రెండు వేల ఎనిమిదిలో మూడుసార్లు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చి లక్షల ఉద్యోగాలు భర్తీ చేశారు రెండు వేల ఎనిమిదిలో అయితే ఒకేసారి యాభై వేల ఉద్యోగాలు జంబో డిఎస్సి అని యాభై వేల ఉద్యోగాలు భర్తీ చేసిన ఘనత రాజశేఖర రెడ్డి గారిది ఒక ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు ఎప్పటికప్పుడు భర్తీ చేయడమే కాకుండా ప్రైవేట్ రంగంలో కూడా పదకొండు లక్షలకు పైగా ఉద్యోగాలు సృష్టించిన మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు లక్షల మంది ఎస్సీ ఎస్టీ మైనారిటీల కార్పొరేషన్ల ద్వారా చదువుకున్న బిడ్డలకు లోన్లిచ్చి స్వయం ఉపాధి కల్పించిన నాయకుడు కూడా రాజశేఖర్ రెడ్డి గారే రాజశేఖర్ రెడ్డి గారు ప్రతి వర్గానికి న్యాయం చేసిన నాయకుడు అటు రైతులైతేనేమి మహిళలైతేనేమి విద్యార్థులైతేనేమి నిరుద్యోగులైతేనేమి అటు ఫీజు రీఎంబర్స్మెంట్ అయితేనేమి ఆరోగ్యశ్రీ అయితేనేమి ఉచిత విద్యుత్ ఉచిత విద్యుత్ అయితేనేమి ఇలాంటి ఒకటి కాదు రెండు కాదు వన్ నాట్ ఎయిట్ అయితేనేమి లక్షల కొద్దీ పేదలకు పక్కా ఇల్లులు నలభై ఆరు లక్షల పక్కా ఇల్లులు పేదలకు కట్టాడు ఇలా ఒకటి కాదు రెండు కాదు ప్రతి విషయంలో ప్రతి వర్గంలో అందరికీ న్యాయం చేసిన నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అలా కదా ఒక నాయకుడు ఉండాలి అలా కదా ఒక నాయకుడు తన ప్రజల గురించి ఆలోచన చేయాలి అలా కదా ఒక నాయకుడు పరిపాలన చేయాలి మరి ఇప్పుడు ఉన్నాడు కేసీఆర్ గారు రెండుసార్లు అధికారం ఇచ్చారు కేసీఆర్ గారికి ఏం చేశారు కేసీఆర్ గారు ఈరోజు ఉద్యోగాలు రాక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు బిడ్డలు కేసీఆర్ గారు నిర్లక్ష్యం వల్ల ఏడేళ్లలో నాలుగింతలు పెరిగింది నిరుద్యోగం ఇప్పటికే యాభై నాలుగు లక్షల మంది బిడ్డలు మాకు ఉద్యోగాలు కావాలి అని ప్రభుత్వం దగ్గరే దరఖాస్తు చేసుకున్నారు కానీ ఇంతమంది ఇంతమంది మాకు ఉద్యోగాలు కావాలి అని కేసీఆర్ గారిని అడిగినా ప్రతి సంవత్సరము నింపడు ప్రైవేట్ రంగంలో అయినా ఉద్యోగాలు సృష్టించడు వందల మంది నిరుద్యోగులు పాపం ఉద్యోగాలు రాక ఏం చేయాలో దిక్కుతో తోచక ఆత్మహత్యలు చేసుకుంటే దున్నపోతు మీద వాన పడినట్టు కేసీఆర్ గారిలో మాత్రం చలనం లేదు ఇంతమంది చచ్చిపోతున్నా చీమగుట్టినట్టయినా లేదు కేసీఆర్ గారికి నా కుటుంబంలో ఐదు ఉద్యోగాలు ఇప్పించుకున్నాను ఎటు ఎవరు ఎటు పోతే నాకేమో ఎటు సస్తే నాకేమి అన్నట్టున్నాడు కేసీఆర్ గారు నా ఒక ముఖ్యమంత్రి పరిపాలన చేయాల్సింది ఈరోజు చదువుకున్న విద్యార్థులు డిగ్రీలు పీజీలు చేసిన వాళ్ళంతా వాళ్ళ తల్లిదండ్రులు కూలి నాలి చేసి చదివించిన వాళ్ళు రక్తం ధారపోసి చెమటోర్చి చదివించిన పిల్లలు డిగ్రీలు పీజీలు చేసిన పిల్లలు ఏ బార్ అయిపోతుందని సమాజంలో తలెత్తుకొని తిరగలేక తల్లిదండ్రుల మీద భారమీ బ్రతకలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఎవరు కారణం ఈ ఆత్మహత్యలకు నిరుద్యోగుల చావులకు నిరుద్యోగం కారణమైతే నిరుద్యోగానికి కారణము కేసీఆర్ గారు ఎంతమంది పిల్లలు కొంతమంది ఉరేసుకుంటున్నారు కొంతమంది పురుగుల మందు తాగి చచ్చిపోతున్నారు ఇంకొంతమంది ఎదురుగా వచ్చే రైలు బండికే అడ్డెల్లి చచ్చిపోతున్నారంటే పాపం వాళ్ళలో ఎంత బాధ ఉందో ఎవరైనా అర్థం చేసుకుంటున్నారా ఒకటి ఆలోచించండి ఇంతమంది వాళ్ళు చనిపోతున్నప్పుడు సూసైడ్ లెటర్లలో వారు రాసిన లెటర్లలో కూడా చెప్తున్నారు కేసీఆర్ గారు ఉద్యోగాలు ఇవ్వండి ఇప్పటికైనా ఉద్యోగాలు ఇవ్వండి నా చావు ఆఖరి చావు కావాలి అని ఇంతమంది ఆత్మహత్యలు చేసుకున్నా కూడా కేసీఆర్ గారిలో చలనం లేదు ఆలోచన చేయండి ఇది ప్రభుత్వం చేస్తున్న హత్యలా లేకపోతే నిజంగానే ఆత్మహత్యలా ఈ చావులకు కేసీఆర్ గారు బాధ్యుడు కాదా సమయానికి ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లు ఇచ్చి ప్రైవేట్ రంగంలో అయినా మన యువకులకు ఉద్యోగాలు ఇస్తే ఇంతమంది ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళ ఒక నాయకుడు అన్నాక ముందు చూపు ఉండాలి మన రాష్ట్రంలో ఎంతమంది బిడ్డలు ఉన్నారు ఎంతమంది చదువుతున్నారు ఎంతమందికి ఉద్యోగాలు అవసరం ఉంటాయి ఎంతమందికి ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు సృష్టించాలి ఎంతమందికి మనం గవర్నమెంట్ నుంచి ఉద్యోగాలు నోటిఫికేషన్లు ఇవ్వగలము ఎంతమందికి లోన్లు ఇవ్వగలము ఎంతమందికి స్వయం ఉపాధి కలిగించగలము అన్న ఆలోచన కేసీఆర్ గారికి లేదు ఆ పెద్ద మనిషికి ఎంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నా ఇంతవరకు కూడా ఇంతవరకు కూడా ఏడేళ్ళైనా నోటిఫికేషన్లు లేక మొన్నటికి మొన్న ఎనభై వేల ఉద్యోగాలు ఇస్తానని ప్రకటన మాత్రమే చేశాడు ఇంతవరకు ఎందుకు ఉద్యోగాలు ఇవ్వలేదు అసలు ఏ ఒక్క హామీ అయినా నిలబెట్టుకున్నాడా కేసీఆర్ గారు రైతులకు రుణమాఫీ చేస్తానన్నాడు నిలబెట్టుకున్నాడా సున్నా వడ్డీకే మహిళలకు రుణాలు అన్నాడు నిలబెట్టుకున్నాడా ఉచిత విద్య అన్నాడు నిలబెట్టుకున్నాడా ఒక్కటంటే ఒక్క వాగ్దానం నిలబెట్టుకోలేదు అల్లుడొస్తే ఎక్కడ పడుకోవాలి అన్నాడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు నిలబెట్టుకున్నాడా మూడెకరాల భూమిస్తానన్నాడు నిలబెట్టుకున్నాడా ఒక్కటంటే ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేదు కేసీఆర్ గారు డిగ్రీలు పీజీలు చదివిన వాళ్ళు పాపం కేసీఆర్ చేస్తే తప్పు కేసీఆర్ చేస్తే డిగ్రీలు పీజీలు చదివిన పిల్లలు మాత్రం ఈరోజు హోటళ్లల్లో టీ సెంటర్లలో టిఫిన్ సెంటర్లలో పని చేసుకుంటున్నారు హమావళి పని చేసుకుంటున్నారు కొంతమంది గొర్రెలు బొర్రెలు కాస్తున్నారు ఇంకొంతమంది ఆటో డ్రైవర్లుగా మారారు ఇంతమంది డిగ్రీలు పీజీలు ఎందుకు చదివించినట్టు ఈ అమ్మ చెప్పినట్టు అసలు చదివిస్తేనే కదా నా కొడుకు చచ్చిపోయాడు చదివిస్తేనే కదా ఉద్యోగం రాలేదన్న మనస్తాపం అసలు చదివించకపోతే గొడవే లేదు కదా అని రెండో కొడుకును తొమ్మిది తొమ్మిది వరకు చదువుతుంటే ఇక చాలు నాయనా నువ్వు చదవద్దు నువ్వు చదివితే మళ్ళీ నీకు ఉద్యోగం రాదు మళ్ళీ నువ్వు ఇదే అవుతావని చదువు మానిపించేశానమ్మా అని చెప్తుంది ఎంత బాధ ఉండాలి ఇలాంటి తల్లిదండ్రులకి ఐదు ఆరు తరగతి చదవని వారు కూడా ఈరోజు ఎమ్మెల్యేలు మంత్రులు అయ్యారు కానీ డిగ్రీలు పీజీలు చదివిన వాళ్ళు మాత్రం హమాలీ పని చేసుకోవాలా ఆటో డ్రైవర్లు కావాలా ఇందుకేనా వాళ్ళను చదివించింది కేసీఆర్ గారు కొడుకు కూతురు కేసీఆర్ గారి కుటుంబం మాత్రం లాలా డిగ్రీలు పీజీలు చదివిన మన బిడ్డలు మాత్రం హమాలి పని చేసుకోవాలా గొర్రెలు బరెలు కాచుకోవాలా ఇందుకేనా వాళ్ళను లక్షలు పోసి చదివించుకున్నది ఇందుకేనా కేసీఆర్ గారిని ఎంపిక చేసుకున్నది ఇంతమంది నిరుద్యోగులున్నా ఒక్కరికి ఉద్యోగం ఇవ్వడం చేత కాలేదు కేసీఆర్ గారికి ఒక్క నోటిఫికేషన్ ఇవ్వడం చేత కాలేదు కేసీఆర్ గారికి ప్రైవేట్ రంగంలో స్కిల్ డెవలప్మెంట్ చేసి ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు ఇవ్వడం చేత కాలేదు కేసీఆర్ గారికి కార్పొరేషన్ల ద్వారా లోన్లు ఇచ్చి స్వయం ఉపాధి కల్పించడం చేత కాలేదు కేసీఆర్ గారికి ఇంతమంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఆపడం చేత కాలేదు కేసీఆర్ గారికి మరి ఇలాంటి ముఖ్యమంత్రి అవసరమా కేసీఆర్ గారు వెంటనే రాజీనామా చేయాలి ఒక దళితుని ముఖ్యమంత్రిని చేయాలని డిమాండ్ చేస్తున్నాం మేము పార్టీ పెట్టక ముందు నుంచే నిరుద్యోగుల కోసం కొట్లాడుతున్నాం ట్యాంక్ బండ్ దగ్గర ఇందిరా పార్క్ దగ్గర తెలంగాణ తల్లి సాక్షిగా మూడు రోజుల పాటు నిరాహార దీక్ష చేయాలని చూస్తే దాన్ని భగ్నం చేయడానికి పోలీసులను పనివాళ్ళలాగా వాడుకొని మాపై దాడి చేసి ఆడోవాలని చూడకుండా పోలీస్ స్టేషన్లలో పెట్టి పోలీస్ వ్యాన్లలో ఎక్కించి నా జాకెట్ చింపి నా చెయ్యి విరిచి ఇంత హింస పెట్టారు కేసీఆర్ గారు ఆ తర్వాత కూడా పార్టీ పెట్టాక కూడా పద్దెనిమిది వారాల పాటు నిరాహార దీక్షలు ప్రతి మంగళవారము నిరుద్యోగుల కోసం మేము చేస్తూనే ఉన్నాం అంతేకాదు ఈరోజు మేము కేసీఆర్ గారి మీద ఇంత ఒత్తిడి తెచ్చాము కనుకనే ఈరోజు ఎనభై వేల ఉద్యోగాలను కేసీఆర్ గారు ప్రకటన చేశారు అయినా కేసీఆర్ గారు మూడేళ్ళు మూడేళ్ళు కర్రసాము నేర్చి ఆఖరికి మూలనున్న ముసల్దాన్ని కొట్టినట్టు కేసీఆర్ గారు ఏడేళ్ళగా నోటిఫికేషన్లు ఇవ్వక ఈ తీరా ఇచ్చి ఇచ్చి ఎనభై వేల నోటిఫికేషన్లు అన్నాడు గారు అసలు ఎనభై వేల లెక్కేమిటి కేసీఆర్ గారు అంటున్నాం పీఆర్సీ ప్రకారం చూసుకున్న బిస్వాల్ కమిటీ ప్రకారం చూసుకున్న లక్ష తొంభై ఒక్క వేల ఉద్యోగాలు భర్తీ చేయాలి కేసీఆర్ గారు మరి ఎనభై వేల ఉద్యోగాలు ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఫిగర్ అని కేసీఆర్ గారిని అడుగుతున్నాం మిగతా లక్ష ఉద్యోగాలు ఏమయ్యాయి కాకెత్తకపోయిందా లేక కేసీఆర్ గారు ముంగేశారా లేకపోతే కేసీఆర్ గారు పార్టీ వాళ్ళకి ఇచ్చుకుంటారా ఏం చేస్తారు కేసీఆర్ గారు సమాధానం చెప్పాలి ఎనభై వేల ఉద్యోగాలు కాదు మొత్తం లక్ష తొంభై ఒక్క వేల ఉద్యోగాలను కేసీఆర్ గారు భర్తీ చేయాలని కేసీఆర్ గారిని డిమాండ్ చేస్తున్నాం యాభై నాలుగు లక్షల మంది మాకు ఉద్యోగాలు కావాలని ఇప్పటికే ప్రభుత్వం దగ్గరే దరఖాస్తు చేసుకున్నారు వాళ్ళందరికీ స్కిల్ డెవలప్మెంట్ చేసి ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు సృష్టించాల్సిన బాధ్యత కూడా కేసీఆర్దే కనుక వాళ్ళకి కూడా ఒక దారి చూపించాలని కేసీఆర్ గారిని డిమాండ్ చేస్తున్నాం కార్పొరేషన్ల ద్వారా ఇప్పటికే పది లక్షల మంది బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ కార్పొరేషన్లకు అప్లై చేసుకున్నారు మాకు లోన్లు ఇవ్వండి మీరు అంతో ఇంతో సహాయం చేస్తే మా కాళ్ళ మీద మేము నిలబడే ప్రయత్నం చేస్తామని ఇప్పటికే దరఖాస్తు పెట్టుకున్నారు వాళ్ళందరికీ కూడా లోన్లు ఇవ్వాలని కేసీఆర్ గారిని డిమాండ్ చేస్తున్నాం అంతేకాదు కేసీఆర్ గారు ఇచ్చిన మాట ఇంటికొక ఉద్యోగం ఇస్తానన్నాడు ఇంటికొక ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి ప్రతి నిరుద్యోగికి ప్రతి నెల మూడు వేల పదహారు రూపాయలు ఇస్తానని కేసీఆర్ గారు మాటిచ్చారు కనుక ప్రతి నిరుద్యోగికి ప్రతి నెల మూడు వేల పదహారు రూపాయలు ఇప్పటికి ఇప్పటి నుంచి ఇవ్వడమే కాదు ఇప్పటి వరకు లెక్కేసుకుంటే ప్రతి నిరుద్యోగికి లక్ష ఇరవై వేల రూపాయలు కేసీఆర్ గారు బాకీ పడ్డారు ఆ లక్ష ఇరవై వేల రూపాయలు ప్రతి నిరుద్యోగి ఇవ్వడమే కాకుండా ఇప్పటి నుంచి ప్రతి నెల మూడు వేల పదహారు రూపాయలు ప్రతి నిరుద్యోగికి కేసీఆర్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం కేసీఆర్ గారు ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకునేంత వరకు ఉద్యోగాలన్నీ భర్తీ చేసేంతవరకు ఈ పోరాటం ఆగదు రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఈ షర్మిల వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ స్థాపించిందే తెలంగాణ ప్రజల సమస్యలపై పోరాటం చేసేందుకు తెలంగాణలో వైఎస్ఆర్ సంక్షేమ పాలన మళ్ళీ తిరిగి తీసుకొచ్చేందుకే ఈ పోరాటం ఆగదని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మీకు మాటిస్తుంది మీ అందరూ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని ఆశీర్వదించాలని వైఎస్ఆర్ సంక్షేమ పాలన తిరిగి తీసుకురావటంలో మీరు చేయి చేయి కలిపి మళ్ళీ రాజన్న రాజ్యం సాధ్యం చేసుకోవాలని మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా రాజన్న బిడ్డ ప్రార్థిస్తుంది మరొక్కసారి మీ అందరూ మీ పనులు మానుకొని మీలో చాలా మంది అక్క చెల్లెలు పొద్దు నుంచి కూర్చున్నారు మీ అందరూ మీ పనులు మానుకొని నా కోసం సమయం చేసుకొని ఈ రోజంతా మాతో గడిపినందుకు ప్రతి అక్కకు ప్రతి చెల్లికి ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి అమ్మకు ప్రతి అయ్యకు మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటుంది